గత ఆరు రోజులుగా దుర్గగుడి దేవస్థానంలో మాయమైనటువంటి మూడు సింహాలు ఏవైతే ఉన్నాయో వెండి అవి ఎల్లంపల్లి సీను ఇంట్లో ఉన్నాయనేది వాస్తవం ఎల్లంపల్లి సీను ఒక తాంత్రికుడు చెబితే అవి తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఏదైతే ఆ మూడు సింహాలు పోయినాయి అని మీడియా వాళ్ళ దృష్టికి దుర్గగుళ్ళలో ఉన్న వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈవోని అడిగితే ఈవో మీద మూడు సింహాలు లాకర్లో ఉన్నాయని ఒకసారి మూడు సింహాలు స్టోర్లో ఉన్నాయని ఒకసారి మూడు సింహాలు అసలు లేనే లేవు దానికని ఒకసారి ఇలాగా ఇన్ని విధాలుగా మాట్లాడడం వెనక్కు కూడా వెల్లంపల్లి శ్రీనివాసరో హస్తం ఉంది ఇందులో ఈవో మాత్రం నిమిత్తం మాత్రుడే ఎందుకంటే ఏం చెప్తున్నా మీరు ఏదైతే విగ్రహాలు పోయినాయి అన్నప్పటి నుంచి మీడియాలో వస్తున్నప్పటి నుంచి ఉదయం ఎల్లంపల్లి వెళ్ళే వరకు ఈవోది ఎల్లంపల్లి కాల్ కాల్లిస్ట్ తీయండి ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు ఈవో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా వెల్లంపల్లి సీను మాట్లాడించిన మాటలే తప్ప ఈవో సొంత అభిప్రాయంతో మాట్లాడిన మాటలు కావు ఎందుకంటే దుర్గగుడిని ఒక దోచుకునేడానికి ఒక సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకొని ఎప్పుడూ లేని విధంగా ఒక డమ్మి ఈవోని పెట్టుకొని అక్కడ అతను దోచుకు తినడం మొదలుపెట్టాడు నేను ఎల్లంపల్లి సీనున్ని గత పది సంవత్సరాలుగా ఎప్పుడు కూడా పేరు పెట్టి విమర్శించలా ఎందుకు విమర్శించలేదంటే అతనేదో పెద్ద అని కాదు అతను ఒక బఫున్ ఇతను మాట్లాడితే మనం సమాధానం చెప్పడం ఏంటని నేను ఎప్పుడు కూడా అతను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా అనే లెక్కలు ఉండేవాడిని అయితే తొండముదిరి ఓసర వెళ్ళైనట్టు ఎందుకంటానండి ఈ మాట ఎల్లంపల్లి సీను జేబులో ఎప్పుడూ కూడా నాలుగు జెండాలు ఉంటాయి ఏ టైంకి ఆ జెండా తీస్తాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మంత్రి పదవి ఇచ్చాడో మాకైతే అర్థం కావట్లా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో చేరి వైఎస్ రాజశేఖర రెడ్డిని నానా మాటలు మాట్లాడాడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పంచులు ఊట తీసుకొడతానాడో ఎలంపల్లి శ్రీనివాసరావు కూడా పంచులు ఊట తీసుకొడతానన్నాడు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డిని తిట్టని తిట్టలేదు తర్వాత ఎంత అంటే ఒకేసారి కాంగ్రెస్ బీజేపీతో టికెట్ అనౌన్స్ చేయించుకున్నాడు కాంగ్రెస్ టికెట్ ఎవరు తెలిసాడు బీజేపీ మీద పోటీ చేశాడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో డోర్ పోస్టర్ మీద అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇప్పటి వరకు నా ఫోటోతో సహా వేసుకొని ఎన్నికల్లోకి వెళ్ళాడు ఎన్నికల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే రాష్ట్రం అలంకులని జగన్మోహన్ రెడ్డిని ఇష్టానుసారం తిట్టాడు అందులో ఓడిపోయాడు మళ్ళీ వైసీపీలో చేరాడు వైసీపీలో చేరే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని ఇంకొకరిని ఇంకొకరిని చేరుతున్నాడు అంటే ఇతను తొండముదిరి ఓసరి వెళ్ళి అయిపోయాడు ఇక ఇతను కలిగింది ఇతను అహంకారం కూడా పరాకాష్ఠక వెళ్ళిపోయాడు ఇక మాట్లాడక తప్పదు ఎందుకంటే బఫూను బఫూను వదిలేస్తుంటే ఇతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి వెల్లంపల్లి సీను చరిత్రే నేర చరిత్ర వాళ్ళ వ్యాపారమే నేరమైనటువంటి వ్యాపారం అవన్నీ కూడా నెక్స్ట్ చెప్తా నేను ఇవాళ దుర్గ గుడిలో జరిగిన దాని గురించి మాత్రం చెప్తా ఈ సింహాలు ఏ అయితే మూడు పోయినాయో నిజంగా పోయి ఉంటే పోలీస్ కేసు పెట్టేవాళ్ళు ఎందుకు పెట్టలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం పోయిన మూడు రోజులకి ప్రజలందరికీ తెలిసిన తర్వాత అది కూడా పోలీసు వారు పోయిని ఎందుకు కేసు పెట్టట్లేదని నిలదీస్తే అప్పుడు కేసు పెట్టారు వీళ్ళు ఇప్పుడేమైనా లాకర్లో లేవా స్టోర్లో లేవా మూడు సింహాలు అసలు ఉన్నాయా లేవా మీరు ఫస్ట్ లేవన్నారు కదా సింహాలు అయితే ఉన్నాయి మంత్రి ఇంట్లో భద్రంగా ఉన్నాయి ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాసరావు దోచుకోవడం అనేది విషయం కాదు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిరోజు దుర్గగుడిలో ఏ అవినీతిలోన్నా ఎల్లంపల్లి శ్రీనివాసరావు అస్తం ఉంది ప్రతి పత్రికలోని ప్రతి మీడియాలో వచ్చాయి కావాలంటే వీడియో క్లిప్పింగ్లు చూసుకోండి మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నాం దుర్గ గుడి మీద మా షాపులు ఉండేవి ఆరు షాపులు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండగా నా షాపులు పోయినాయి మేము మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము నిజాయితీగా పనిచేశాం ఏ ఒక్క ఆరోపణలు కూడా మేము ఎదుర్కోలేదు ఆరోపణలు చేయడానికి కూడా లేవు మా మీద ఇవాళ నువ్వు దేవాదాయ మంత్రి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి నీకు దేవాదాయ మంత్రి ఎలా ఇచ్చాడము ఆయనకి తెలియాలి ఎన్ని పార్టీలు మారి ఎంతమందిని తిట్టి ఆఖరికి బీజేపీ జెండా పట్టుకొని మన బీజేపీ నాయకులను కన్నా లక్ష్మీనారాయణ గారిని కూడా తిట్టాడు అంటే ఇతను నోటికి అద్దు పొద్దు లేదు బఫుల్లాగా ఎవరిని పడితే ఏదైతే అది మాటలు మాట్లాడతాడు కాబట్టి బఫుల్లే ఎందుకులే అని మేము కూడా సమాధానం ఎందుకులే అని మేము సిల్లీగా వదిలేసాం కానీ తొండముదిరి ఓసర వెళ్ళైనట్టు అవినీతికి అంతు పంతు లేకుండా దుర్గ గుడిలో ఇంకా చాలా 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 చేస్తున్నాడు ఎలంపల్లి శ్రీనివాసరావు అసలు దుర్గ గుడిలో అన్నీ కూడా అసలు ఏమున్నాయో ఏమ మాయమైపోయినాయో అన్నీ కూడా ఈవో ప్రకటన చేయాలి ఈవో కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అసలు గుడిలో ఇవాళ ఏమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా ఒకసారి ప్రజలకి వాస్తవాలు వివరించాలి ఎందుకంటే మీరు మూడు సింహాలే లేవన్నారు అసలు రథానికి సింహాలు లేవన్నారు స్టోర్లు ఉన్నాయన్నారు అసలు మిగతా వస్తువులు ఉన్నాయా లేవా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇవాళ ఎల్లంపల్లి శ్రీనివాసరావు తక్షణమే రాజీనామా చేయాలి ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఇంట్లో మూడు సింహాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మేలుకొని మీరు ఇవన్నీ కూడా నాకు తెలియనట్టు నిద్రపోతున్నట్టు నటిస్తే ఇక కుదరదు ఎప్పటికైనా మేలుకొని ఇలాంటి మంత్రుల్ని ఒక్క నిమిషంలో మీరు తీసి పక్కన పెడితే మీ మీద అంతో ఇంతో కొద్దిగా గౌరవం ఉంటుంది అంతేగాని ఏం జరిగినా నాకేంట్లే ఎవడు దోచుకుంటే నాకేంట్లే ఎవడు దోచుకున్నా నాకు పర్వాలేదు ఆ నా సొమ్ము కాదు కదా అనుకుంటే మాత్రం చాలా తప్పు ఏ మంత్రి తప్పు చేసినా ముఖ్యమంత్రిదే బాధ్యత ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని వాళ్ళని భర్తఫ్ చేయాలి మీరు వెంటనే వెల్లంపల్లి సీనుని భర్తఫ్ చేయాలి పాపం సోమినాయుడు దుర్గూడు చైర్మన్ మంచోడు చాలా మంచోడు ఎందుకంటే నన్ను విమర్శిస్తే విమర్శించచ్చు పాపం చాలా మంచివాడు శోభనాయుడు శోభనాయుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడించాడు ఒక చైర్మన్ గుడిలో మూడు సింహాలు పోతే ఎవరినే మాట్లాడాలి ఈవో కానీ చైర్మన్ కానీ చైర్మన్ కామ కొనమన్నాడు ఈవోతో మాట్లాడిచ్చాడు ఇక అందరూ ప్రతిపక్షాలి నిజం చెప్పేసరికి దాన్ని రూట్ మార్చడానికి ఏదో సోమునాయుడుతో అవాకులు చవాకులు పేలిచ్చాడు కాబట్టి సోమునాయుడు ఏం మాట్లాడినా మాకేమీ పట్టించుకో ఎందుకంటే సోమునాయుడు మాటలు కావాయి ఎల్లంపల్లి మాట్లాడిచ్చిన మాటలు అక్కడ ఈవో చెప్పింది కూడా ఏదైతే వైఖరి చెప్పాడో మూడు సార్ మూడు చాట్లు ఉన్నాయని మూడు సార్లు స్టేట్మెంట్ ఇచ్చాడో అన్నీ కూడా మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడిందే మీరు ఎల్లంపల్లి శ్రీనివాసరావుది ఈ ఓది కాల్ లిస్ట్ తీస్తే ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో తెలిసిద్ది ఈ మూడు సింహాలు పోవడం వెనక వెల్లంపల్లి హస్తం ఉంది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి లేచి ఎల్లంపల్లి శ్రీనివాసరావుని భర్తపు చేయాలి ఎల్లంపల్లి శ్రీనియ్యి ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా మేము విడతల వారిగా చెప్పుకుంటూ వస్తాము ఎందుకంటే ఇప్పుడు మూడు సింహాల మీద ఉన్నాయి ఎప్పటికైనా సరే మూడు సింహాలు తీసుకొచ్చి అమ్మవారి గుళ్ళో అప్పచెప్పి చంపలేసుకోవాల్సిందిగా కోరుచున్నాము